అందరికీ నమస్కారం అండి గత కొన్ని రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్న వరుస సంఘటనల గురించి ఏదైతే గ్యాస్ లీక్లు కానీ లేదంటే కాల్ కంపెనీ కాలిపోవడం కానీ ఇంకో కంపెనీ బ్లాస్ట్ అయిపోవడం కానీ వరుసగా ప్రాణాలు పోవడం కానీ మీరు చూస్తూనే ఉన్నారు విశాఖపట్నం జరుగుతుంది వార్తల్లో కానీ వేరే వేరే చోట మీరు చూస్తూనే ఉన్నారు ఆ చోట్లకి పరామర్శించడానికో లేదంటే కంపెనీ సందర్శించడానికో మేము వెళ్ళడం పోలీసు మమ్మల్ని అడ్డుకోవడం మమ్మల్ని అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్ తరలించడం మా మీద కేసులు పెట్టడం కూడా ఇదో దినచరిగా గడిచిపోతుంది కాకపోతే ఈసారి ఏదైతే నిన్న మన జరిగిన ఒక కంపెనీ భారీ అగ్గి ప్రమాదం జరిగిందో ఏదైతే విశాఖ సావిలెన్స్ కంపెనీ దాంట్లో ఉన్న లిక్విడ్ మొత్తం కాలిపోవడం వల్ల భారీ ఎత్తిన అగ్గి అగ్గి రావడం చుట్టుపక్కల ప్రాంతాల ఇంట్లో చాలా భయాందరులతో అర్ధరాత్రి చేయడం వల్ల భయాందరూ చెందడం మా కంపెనీ దగ్గర చేరుకోవడం మీ అందరూ చూసే ఉంటారు కాకపోతే ఈ కంపెనీలో జరిగిన దుర్ఘటన తర్వాత జరిగిన సంఘటనలు చూస్తుంటే కొంచెం బాధాకరంగా కొన్ని అయితే హాస్యాస్పదంగా ఉన్నాయి కంపెనీ ఈ బ్లాస్ట్ అయిన తర్వాత జరిగిన మొత్తం సంఘటన ఏంటంటే నిన్న ఈవేళ సోషల్ మీడియాను చూసింది కొందరు ఆవేళ మా స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తే అడ్డుకోవడం అడ్డుకోవడం తర్వాత అవన్నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అవన్నీ రకరకాల ప్రచారాలు జరిగాయి జరిగిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు చెప్పింది ఏంటంటే ఆయన ఏదో కంపెనీ ఇంకా అగ్గి ఆగలేదు లోపల ఎవరైనా జనం ఉన్నారో లేదో తెలియదు అసలు కంపెనీ ఎందుకు జరిగింది ఏంటి తెలియదు అయినా సరే ఆయన అర్ధరాత్రి పూటే బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద అవగాహన చెప్పడానికి కోసం ఏం జరిగిందో ప్రమాదం గురించి చెప్పడం కోసం వెళ్ళారని చెప్పి చెప్తున్నారు తర్వాత రోజు మళ్ళీ మేము చూడడానికి వెళ్ళాం కంపెనీ దగ్గరికి మమ్మల్ని అరెస్ట్ చేశారు మమ్మల్ని పొజిషన్ తరలించి అంతా మీరు చూసే ఉంటారు కాకపోతే ఈ కంపెనీ ఈ ప్రత్యేకమైన ఈ కంపెనీ గురించి ఎందుకు చెప్పాలంటే ఎమ్మెల్యే గారు ఏదైతే బయలుదేరి అక్కడి నుంచి ఈ కంపెనీ రామ్కి సిస్టర్ ప్లాంట్ అంటే రామ్కి ఏమో మేజర్ ప్లాంట్ అయితే దాని కింద వచ్చిన సబ్ప్లాంటే ఈ విశాఖ సాల్వెన్స్ ఈ విషయాన్ని నేను ఏమీ ఊరికనే చెప్పట్లేదండి మీరు కావండి విశాఖ సాల్వెన్స్ అని చెప్పి మీరు దాని మెయిల్ ఐడి చూడండి విశాఖ సాల్వెన్స్ ఒక మెయిల్ ఐడి సిఎస్ డాట్ రియల్ అట్ ది రేట్ ఆఫ్ రామ్ డాట్ కామ్ ఇది వాళ్ళ వాళ్ళ మెయిల్ ఐడి వాళ్ళ వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉందండి రామ్కీ గ్యాడ్సన్ రామ్ టవర్స్ గచ్చిబౌలి హైదరాబాద్ ఇది వాళ్ళ అడ్రస్ దీంట్లో ఎవరైతే డైరెక్టర్లని కింద ఉన్నారో ఆ డైరెక్టరే మెళ్ళి రామ్కి జేఎన్పిసిఎల్ సిఇఓ గారు పోపురి పండ్రి లాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇది విశాఖ సాలెన్స్లో ఆయనే మెళ్ళి రామ్కి జేఎన్పిసిఎల్కి సీఈఓ కూడా ఈ కంపెనీ సీఈఓ ఏమో సురేందర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గాడే గారు వీళ్ళిద్దరూ సుధాకర్ రెడ్డి గాడే గారేమో సిఇఒ కిందన సుధాకర్ రెడ్డి గారేమో దీనికి ఒక డైరెక్టర్ కింద వ్యవహరిస్తున్నారు ఈ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరైతే మా నాయకులు వెళ్ళి జగన్మోహన్ కళ్యాణంకి వెళ్ళారో దీనితో ఒక పెద్ద స్టోరీ చెప్పాలి మీకు ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చాలా కేసుల్లో ఒక కేసు అయినది ఈ జేఎన్పిసిఎల్ ఆవేళ దివంగత ముఖ్యమంత్రి గారు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగి పబ్లికేషన్స్లో ఈయన ఒక షేర్ని ముప్పై ఐదు రెట్లు ఎవరైతే ఇప్పుడు అధినత ఉన్నారో మొన్న కొత్తగా వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీ గారు అయ్యారో ఆయన జగదీ పబ్లికేషన్లో ఒక షేర్ని ముప్పై ఐదు శాతం ఎక్కువ రేటు కొన్నారని చెప్పి ఒక అభియోగంతో జగదీ పబ్లికేషన్స్ కేసులో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఉంటే ఏ ఫోర్ ఏమో మన అయోధ్య రామరెడ్డి రెడ్డి గారు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరైతే మా నాయకులు ఇక్కడి నుంచి విజయవాడ దాకా వెళ్ళి ఈ కంప్లైంట్ చేస్తారో ఈ కంపెనీ జరిగిందని జరిగిన చేసింది ఎవరికండి ఈ కేసులో ఉన్న జగదీవల్ గేష కేసులో ఉన్న ఏ వన్ గారికి ఆయన మళ్ళీ ఈవేళ ఏమో ఒక ఆయన కంపెనీ చూడడానికి వచ్చారు విజయసాగర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు తీసుకుని వచ్చారు ఆయన అదే కేసులో ఏ టూగా ఉన్నారు కంపెనీ ఎవరిది ఏ ఫోర్గా ఉన్న అయోధ్య రామరెడ్డి గారికి ఈ ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద కాన్స్పరసీగా ఉంది అని చెప్పి అనిపిస్తుంది కన్ఫామ్గా ఇక్కడ ఏం జరుగుద్దో మీ అని తెలిసిందే అల్టిమేట్గా ఏదో ఎంక్వైరీ అంటారు ఏదో చేస్తానంటారు అదైతే గతం మన మున్ముందు మీద చేస్తాను సంగతి ఇవన్నీ పక్కన పెడితే కంపెనీలో ఒక విధంగా ఒక పక్కన వరుసగా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి చాలామంది చనిపోతున్నారు కార్మికులు చనిపోతున్నారు అని చెప్పి మనం ఇబ్బ మనం చెప్తూ ఉంటే మనల్ని అరెస్ట్ చేస్తున్నారు నిన్న కొన్న అనకాపల ఎమ్మెల్యే గారు అమర్నాథ్ గారు ఏమో ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో కుట్రగోణం ఉందని ఈ కంపెనీ అన్నీ ఎవరో కావాలని చెప్పే విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని తగ్గించడం కోసం చేస్తున్నారని దీని వెనకాదులు మొత్తం చంద్రబాబు గారు ఉన్నారని చెప్పి నిన్న గుడివాడ అమర్నాథ్ గారు చెప్తే వీళ్ళు అదే మాటని మీరు విజయసాయి గారు చెప్పడం జరిగింది నేను అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నది ఎవరు గెలిచి ఉన్నది ఎవరు వ్యవస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి మీరు కావాలంటే సిబిఐ చేయచ్చు సిఐడి చేయొచ్చు పోలీసు ఎంక్వైరీ చేయొచ్చు వేరే చేయొచ్చు చేయండి నేనైతే గుడివరామ గారు చెప్పిన దానికి నేను స్వాగతిస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున ఎంక్వైరీ చేయండి నిజంగా ఈ కుట్ర ఏం కాదు ఎవరున్నారో చూడండి చూసి అరెస్ట్ చేయండి మేమేం కాదను మాకెందుకు మీరేదో ఎవరో కూడా ఉందంటే మేము ఎందుకు మాకేంటి అవసరం ఈవేళ అధికారులు మీరున్నారు కాబట్టి మీరు ప్రూవ్ చేసి చూపించాలి ఏదైనా మీరు ప్రతిపక్షంలో ఇప్పటికీ ఏ జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీరు చెప్పడం మంచి పద్ధతి కాదు ఈవేళ మరి ఏమ్స్ ఏదైతే మనకి మెట్టెక్ పార్క్ ఉందో ఆ మెట్టెక్ పార్క్ అడ్డం వల్లే ఈవేళ కోవిడ్ కిట్లు వస్తున్నాయి మాస్క్లు వస్తున్నాయి దానికి కావాల్సిన థర్మోమాస్క్లు వస్తున్నాయి థర్మోమీటర్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి కదా మరే ఆ క్రీటం చంద్రబాబు నాయుడు గారు ఇదిగో పలానా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎయిమ్స్ ఏదైతే మెట్టెక్ పార్క్ ఉందో ఆ మెట్టెక్ పార్క్ పెట్టడం వల్ల ఈవేళ కరోనా యొక్క సంబంధించిన అన్నీ చేయగలుగుతున్నాం మేము అని చెప్పి ఎందుకు ఆ మొక్క ఎందుకు ఒప్పుకోరు మరి ఏవైనా ఇలాంటి దుర్ఘటనలు జరిగితేనేమో చంద్రబాబు నాయుడు చేసినట్టు ఆయన చేసిన ఆయన అప్పుడు చేసిన విత్తనం కానీ ఆ చెట్టు అయ్యే చెట్టు కానీ పండు వచ్చిందంటే ఆ పండిలు కోసి ఇగో పండు చెప్తారు అది మా చంద్రబాబు క్రెడిట్ క్రియేట్ ఎవరు ఏంటంటే అడుగుతున్నా అడుగుతున్నాను విశాఖపట్నం ఇమేజ్ మేము తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు డ్యామేజ్ చేస్తున్నాను అంటున్నారు నేను అడుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఈ సంవత్సరం మూడు నెలల్లో మీరు గెలిచిన కాలంలో విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా మీరు ఏం చేశారు ఒక సమిట్ పెట్టారా ఒక ఏదైనా కొత్తగా ఒక ఏదైనా ఇండస్ట్రీస్కి వచ్చి పెట్టారా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ఏదైనా కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా ఓ శంకుస్థాపన చేశారా పులివెందుల్లో జరిగిన దాంట్లో పది శాతం పనులు కూడా విశాఖపట్నంలో జరగలేదంటే మీరు ఏం చేయాలి విశాఖపట్నం ఇమేజ్ మీరు ఏ విధంగా పెంచినట్టు ఈవేళ మీరు చెప్తారు విశాఖపట్నం ఇమేజ్ మేము ఏదో తగ్గించేస్తున్నామని విశాఖపట్నం ఇమేజ్ ఈవేళ ఎలా ఉందంటే దానికి కారణం చంద్రబాబు అడిగారు తెలుగుదేశం పార్టీ ఈవేళ హెచ్ఎస్బీసీ లాంటి వ్యవస్థను తీసుకొచ్చింది ఆయన ఎన్టీపీసీని తీసుకొచ్చింది ఆయన ఈవేళ సాఫ్ట్వేర్ రంగంగా పెంచడానికి చాలా రకాల ప్రయత్న చేసింది ఆయన విశాఖత్సవం పెట్టింది ఆయన విశాఖపట్నాన్ని వరల్డ్ మ్యాప్లో ఒక సన్ రైజ్ స్టేట్ కింద సన్ రైజ్ ప్లేస్ కింద చూపించింది ఎవరు చంద్రబాబు గారు కాదా మీరు ఈవేళ గెలిచినాక ఏం చేశారు ఏమీ చేయకంట ఊరుకునే ఆరోపణలు ఇది అంతా ఏమీ కాదు కేవలం ఈ కంపెనీ వీళ్ళ వీళ్ళకి సంబంధించిన ఒక ఎంపీ గారిది కాబట్టి వీళ్ళకి సంబంధించిన నాయకులు దీంట్లో డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి ఇదంతా బయటకు వస్తుంది ఇదంతా బయటకు వస్తే మెళ్ళీ పాత జగదీప్ పబ్లికేషన్ సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు మళ్ళీ ఎన్ని లింక్ అవుతాయి ఇవన్నీ జనాల్లో డిస్కషన్ అవుతాయి కాబట్టి ఈ డిస్కషన్ జనాల్లో అవ్వకంట కేవలం జనాల యొక్క డిస్కషన్ మార్చడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఓ ట్రాప్లో పడేసి మమ్మల్ని రోజు ఇంకా ఈ మేము 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 ఇమేజ్ పెంచామా తగ్గించావా అని చెప్పి రోజు ఇంకా మాడుకొని మీ డిబేట్లు మార్చడానికి డిబేట్ మార్చడానికి ప్రయత్నం తప్ప ఇది ఏమీ కాదు మీరు నిజంగా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఎంక్వైరీ చేయండి నిజంగా కుట్టగా తీసి బయట పెట్టండి నిజంగా ఎవరైనా దాంట్లో తప్పుదాన ఉంటే అరెస్ట్ చేయండి మేము కాదను అంతే తప్ప మీ అడిగింది గుడివారు అమర్నాథ్ గారు నేను క్లియర్గా విషయం అడుగుతున్నాను సార్ నిన్న విశాఖ సాల్వెన్స్లో చనిపోయిన అబ్బాయి ఎవరైతే కాండ్రే శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన అనకాపల్లి గౌరపాలం చెందిన వ్యక్తి మీరు ఇంత నిన్న నిన్న ప్రెస్ మీట్లో దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు పది నిమిషాలు మాట్లాడారు చంద్రబాబు గారు చాలా మాటలు మాట్లాడారు చాలా మాటలు మాట్లాడిన దాంట్లో మీరు ఒక్కసారైనా సార్ ఏదైతే మా మా కాన్స్టిట్యున్సీలో ఒక ఆయన చనిపోయాడు పర్వాడ ఫార్మసీలు చనిపోయాడు ఆ అబ్బాయికి న్యాయం చేయండి ఒక కోటి రూపాయలు ఇవ్వండి అని చెప్పి అడిగారా మీరు ఎప్పుడైనా ఇంత ప్రెస్ మీట్ మీరు చంద్రబాబును పెట్టడానికి మీ మీలో ఉన్న మా మొత్తం మాటలన్నీ వాడారు మీలో మేధాశక్తి మొత్తం వాడిన మీరు ఏం మీ మీ కాన్స్టెన్సీలో చనిపోయిన ఒక అబ్బాయికి న్యాయం చేయడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయరు కనీసం ఆయన పరామర్శ మీ కాన్స్టిటెన్సీలో ఒక ఆయన చనిపోతే మీరు దాని మీద వాళ్ళ కుటుంబానికి పరామర్శించి వాళ్ళకి కొంచెం బాధ తగ్గించినట్టు ప్రయత్నాలు చేయకుండా దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది మీరా మేమా గతంలో కూడా ఫార్మసిట్లో తప్పిదాలు జరిగాయి కొన్ని ఫ్యాక్టరీలు ఇబ్బంది జరిగాయి కానీ ఆ వేళ మేము ఆ వేళ ఎలాగైతే ప్రభుత్వం చేయాలో ఆ విధంగానే మేము చేసాం వాళ్ళకి న్యాయం చేయగలిగాం గతంలో కూడా ముప్పై లక్షల దాకా ఆ కంపెనీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు కొత్తగా చేస్తుంది ఏం లేదు మీరు కొత్తగా ఏం చేస్తే ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఇచ్చినట్టుగా ఇక్కడ కంపెనీలు కూడా చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయలు ఇప్పించండి మేము ఒక కోటి రూపాయలు డిమాండ్ చేస్తానే కదా మమ్మల్ని ప్రతిసారి అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు మీ యొక్క డొల్లతనం బయటపడుతునే కదా నేను అడుగుతున్న సాయి ఇబ్బంది అయింది లేదంటే ఈరోజు నేను విశాఖ సార్వెన్స్ది ఇబ్బంది అయింది ఒక మంత్రి అయినా సంబంధించిన లేబర్ మంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కనీసం ఇది వీటి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారా ఏం జరిగిందో రివ్యూ పెట్టారా మీరు మాట్లాడతారు ఎమ్మెల్యే గారు ఆయనకి మా కాన్స్టెన్సీ కాదు ఇంకోటి కాదు ఆయన ఏదో కుట్ర ఉందని చెప్పి అమర్నాథ్ గారు మాట్లాడతారు విజయసాయిరెడ్డి గారు ఇవాళ కంపెనీ చూస్తారు కానీ సంబంధించిన మంత్రులు మాత్రం దీని మీద ఏం స్పందించరు ఏం మాట్లాడరు ఏ మంత్రులందరూ అసలు ఉన్నారా అసలు మంత్రి పదవి అనేది దేనికి ఏదో అలంకారంగా కొంతమందికి మంత్రులు ఇవ్వాలి కాబట్టి కూర్చోబెట్టారనిపిస్తుంది తప్ప మంత్రుల్లో పనితీరు ఎక్కడ కనపడలేదు ఈరోజు విశాఖపట్నంలో రెండు ఇన్సిడెంట్లు జరిగాయి వరుస వరుసగా వారం రోజుల గ్యాప్లోనే ఏ ఒక మంత్రి గారు వచ్చి ఇక్కడ రివ్యూ పెట్టి ఫార్మసీటీ ఏం జరుగుతుంది అక్కడ ఏంటి బైలస ఇన్స్పెక్టర్ని వాళ్ళు పిలిపించుకొని ఓ రివ్యూ పెట్టుకొని కంపెనీ అందుతో మాట్లాడి సేఫ్టీ మెయర్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి ఒక ఒక మీటింగ్ పెట్టడానికి ఏంటి సంబంధం లేని వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు తప్ప సంబంధం వాళ్ళు ఎవరు అనబట్టలేదు ఈవేళ నేను అడుగుతున్నా ఎలా అయితే ఎల్జీ పాలిమర్స్లో ఎలాగైతే కోర్టు చెప్పినట్టు కోర్టు చెప్పిన తర్వాత ఎల్జీ పాలమర్స్ యాజమాన్యాన్ని ఎలాగైతే అరెస్ట్ చేస్తారో వీళ్ళు కూడా కస్డీలు తీసుకోండి ఎవరో డైరెక్టర్లు ఉన్నారో ఎవరైతే ఎండీలు ఉన్నారో అందరూ నాకు కస్టడీ తీసుకోండి ఈవేళ ఇవన్నీ వస్తాయని చెప్పి ఇవన్నీ బయటపడతాయని చెప్పి కేవలం డిస్కషన్ మార్చడం కోసం ప్రజల యొక్క దృష్టిని ఈ ఇన్స్టెంట్ నుంచి తప్పించడం కోసం ఈవేళ కుట్రకోనం వేరే 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 అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ మరొకసారి చెప్తున్నాను నేను మీరు దయచేసి మీరు ప్రతిపక్షంలో లేరు అధికారం వచ్చింది మీకు మీరే మీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని చెప్పి ఒకసారి ఆలోచన తెచ్చుకోండి మీకు సంవత్సరం ఇంకా నమ్మకం అని మీరు గెలిచారని మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మీరు ఈ ఈవేళకి జీర్ణించుకోలేకపోతున్నారో అది నమ్మలేకపోతే నాకు అర్థం కావట్లేదు నమ్మలేకపోవడం వల్లే ఈవేళ ఇలాగా ప్రతిదానికి చంద్రబాబు గారు లింక్ పెట్టి ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి ఏం జరిగిన చంద్రబాబు నాయుడు మీరు మీకు నెపం కింద వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనిపిస్తుంది కాబట్టి ఈవేళకైనా తేరుకొని మీరు అధికారం ఉన్నారని చెప్పి ఆలోచించి అధికార పక్షం ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేయండి ప్రజలకు న్యాయం చేయండి వాళ్ళ కోటి రూపాయలు ఇప్పించండి అనకాపల్లిలో చనిపోయిన వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వడానికి ఎందుకు ఆవేళ ఎల్జీ పాలిమర్స్లో ఆ కంపెనీకి సంబంధం లేకంట ఏదో కంపెనీ నిజంగా మల్టీనేషనల్ కంపెనీ బోళ్ళు అవకాశాలు ఉన్నాయి బోల్డ్ వనరులు ఉన్నాయి వాళ్ళ డబ్బులు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు వాళ్ళ దగ్గర మీరు ఇవ్వ తీసుకోగంట ప్రభుత్వ ధరం ఇచ్చినప్పుడు ఈవేళ ఎందుకు ఇవ్వట్లేదు ఆ వేళ కోటి రూపాయలు రిజిస్టర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు పది లక్షలు పదిహేను లక్షలు అని చెప్పి పీసిబేరాల ఎందుకు ఆడుతున్నారు ఆవిడ ఎల్జీ పాలిమర్ శిష్యుని మీరు రాజకీయం చేసుకోవడం కోసం జీవీఎంసీ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం ఆవిడ ప్రయత్నాలు చేశారు ఇవాళ ఆ ప్రయత్నాలు జీవీఎంసీ ఎన్షన్ లేవు కాబట్టి ఇదంతా మీకు ఉపయోగ రాజకీయంగా ఉపయోగపడదు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు శవాలతో రాజకీయం చేస్తుంది మేము కాదండి అసలు మీ పార్టీ పుట్టిందే శవాలతోని చావులు వాడుకునే ప్రతిసారి మీరు మీరు రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మానుకొని ఉపయోగపడుతుందో ఆ విధంగా ఆలోచించండి మమ్మల్ని అరెస్ట్ చేసో లేదంటే జనాలందరినీ రాని రిస్ట్రిక్ట్ చేసి పోలీసులు వాడుకొని మీరు ఏదో చేసేస్తే ఇక్కడ జరిగే విషయం కాండ్రై శ్రీనివాస్ గారికి న్యాయం జరగడం కాండ్రైవల్ శ్రీనివాస్ గారికి ఎలాంటి ఇబ్బంది పరిస్థితుల కుటుంబం ఉందంటే ఆల్రెడీ కాండ్రైవల్ శ్రీనివాస్ గారు అలా వాళ్ళ బా భార్య గారు లేరు ఆవిడ చనిపోయారు ఎప్పుడో ఆయనకి ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఈయన కూడా చనిపోయారు ఆ పిల్లలు ఇద్దరు ఇప్పుడు అయిపోయారు తల్లి లేదు తండ్రి లేడు ఇప్పుడు ఆ పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు అలాంటి వాళ్ళకి న్యాయం చేయమని అడిగితే మమ్మల్ని ఏమో కుట్ర అంటారు లేదా మేమే పేల్చామంటారు ఇంకోటి ఇంకోటి మాటలు మాట్లాడుతున్నారు మాకు కావాల్సింది ఏదో విధంగా కాండ్రేయుల శ్రీనివాస్ గారి కుటుంబానికి న్యాయం జరగాలని ఎవరైతే సాయినాలు చనిపోయారో ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం తప్ప మాకు దీంట్లో రాజకీయం చేసుకొని మీ ఇప్పుడు మేము రాజకీయం చేసి మిమ్మల్ని చెడ్డ చేయడం వల్ల రేపు మాకేం అధికారం వచ్చేది ఆ సంగతి మాకు కూడా తెలుసు మాకు కావాల్సింది బాధితులకి న్యాయం చేయడం కోసం మీరు న్యాయం చేస్తే మాకు అసలు అక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు కదా మేమే సిగ్గుబడి కాముకుంటాం అరే న్యాయం చేశారు కదా మనం వెళ్తామో ఇంకా ఆ ప్లేస్కి అక్కడికి వెళ్ళి మనం ఏ మొహం చూపించుకుంటాం అని చెప్పి మేమే కామ్ అది చేయడం మానేసి ఇదంతా డైవర్ట్ చేయడం కోసం కేవలం రాజకీయంగా వాడుకోవడం తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదు ఇవేళకైనా ఆ కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం చేయండి ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోండి ఎంత దారుణం అంటే ఆ ఫ్యాక్టరీ ఎక్కడో తెలుసా అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఎల్టీ లైన్ కింద కంపెనీ ఉంది ఎల్టీ లైన్ కిందన కనీసం ఇల్లే కట్న చిన్న పాక వేసుకొని అలాంటి కంపెనీ ఎలా పెట్టారు కాబట్టి వెంటనే చర్యలుచుకోవడానికి అన్నీ కనిపిస్తున్నాయి కానీ వై వాటి మీద అరెస్ట్ చేయరు వాళ్ళని ఏం తీసుకెళ్లరు మమ్మల్ని మమ్మల్ని ఏమో మమ్మల్ని కానీ సిపిఐ వాళ్ళు కానీ సిపిఎం వాళ్ళు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ లోపల వెళ్ళనీ కనీసం పక్క దానికి వెళ్ళనీ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళే వాళ్ళు ఈవేళ ఇరవై రెండు ఇరవై రెండు కార్లు కానువేని కంపెనీ లోపలికి ఎలా అలా చేస్తారు ముక్కు మొహం తెలియని వాళ్ళందరినీ లోపలి తీసుకెళ్ళి ఎలా కూర్చోబెట్టారు మీరు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అనేది కాబట్టి ఈ వేళకైనా ప్రభుత్వం కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధం లేని అందరూ మాట్లాడడం కాకుండా ఆ కంపెనీ తాలూకా న్యాయం జరిగేటానికి లేదంటే కింద ఉన్న వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఏ విధంగా చేయాలో ఆ ప్రయత్నాలు చేయండి అని చెప్పి నేను చేస్తున్నా దీంట్లో జేఎన్పిసిఎల్లో అవినీతికి ఆవేళ రాష్ట్రేడ్ కుటుంబం పాల్పడితే అసలు జేఎన్పిసిఎల్ రావడానికి కారణం ఆవేళ మంచి కారణం తెలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఫార్మసీ రావడానికి ప్రయత్నాలు జరిగాయి ఇది అంతా జరిగింది తర్వాత దాన్ని కుట్రకోరం చేసి రెండు వందల యాభై మీటర్లు గ్రీన్ బెల్ట్ ఉండాల్సిన దాన్ని యాభై మీటర్లకి కుదించి దీని మొత్తాన్ని ఒక కాంక్రీట్ జంగిల్ చేసింది ఈ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది అది మీరు గుర్తెచ్చుకోండి ఆవేళ ఇదే గుడివాడ అమర్నాథ్ గారు మా పార్టీలు ఉన్నారు జేఎన్పిసిఎల్ మీద మీ అందరూ ఉద్యమం చేసిన రోజు మాతో పాటు ఆయన కూడా ఉన్నారు అవన్నీ మర్చిపోయినట్టున్నారు ఒకసారి గుర్తెచ్చుకోమని కాబట్టి ఇలాంటి చౌకబారి రాజకీయాలు మానుకొని జనాలకు న్యాయం జరిగేటట్టు ఆ కాన్స్టిటెన్స్లో ఉన్న ఒక వ్యక్తి చనిపోయారు కాబట్టి ఆయన న్యాయం జరిగేటట్టు మునుముందుకు ఫార్మాసిటీలో కానీ లేదా విశాఖపట్నంలో కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి దాని పరంగా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అరెస్టులు ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు మీరు ఎన్ని అరెస్టులు చేసినా మేమైతే మా పరంగా మా పోరాటం అయితే మేమైతే ఆపం ఒకసారి అరెస్ట్ చేసినా రెండుసార్లు అరెస్ట్ చేసినా మూడు సార్లు అరెస్ట్ చేసినా మేము మా పోరాటాన్ని ఈ విధంగానే కొనసాగిస్తాం తెలుగుదేశం పార్టీ పరంగా మా మాక ధైర్యం ఉంది మాకు మా మా నాయకుడు ఒక్క బలం ఉంది కాబట్టి మేమే తగ్గే ప్రసక్తి లేదు జనం ప్రతిదీ చూస్తున్నారు జనం అంత అమాయకంగా ఉంటారని చెప్పి మీరైతే ఆలోచించుకోకండి కాబట్టి విశాఖపట్నంలో ఇలాంటి సంఘటనలు ఏం జరిగినా సరే మేము ఈ విధంగానే పోరాడుతాం మా పోరాటాన్ని మీరు ఎన్ని విధాలుగా చౌకబారి బేరాలు చేసినా సరే మేమైతే పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే కాండ్రైవర్ శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన కుటుంబానికి న్యాయం జరిగేటట్టు ఆయన కుటుంబానికి కూట అందే వరకు మా పోరాటాన్ని అలాగే సాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పోరాటంలో మాకు అందరికీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు